Hi friends, Eero Traffic in reference, Platy is bidding with Chapalang on my friends. Video killam mundi friends, channel request friends, man video the chalaman chosen organic, subscribe to the chase code friends. Video net the subscribe chase conference, like chain friends, share chain friends. Bell icon click chase content, a pathi video gonna make notification of us friends. Inka traffic killapodam friends. If Platy pieces and bidding and the same to same molly pieces like unto the friends. ఈ పెద్ద కష్టమేది కాదు కానీ చాలామందికి ఏంటంటే తెలీదు ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఫ్లాటి ఫిషెస్కి మాలి ఫిషెస్కి తేడా ఏంటంటే ఫ్రెండ్స్ మాలి ఫిషెస్ బేబీస్ని బేగా తినవు ఫ్రెండ్స్ కానీ ఏంటంటే బేగా మూవ్ అవడంతో బేగా తినేస్తాయి ఫ్రెండ్స్ అందువల్ల ఇట్లా బేబీస్ని ఎక్కువ మన దగ్గర దక్కవు ఫ్రెండ్స్ ఏంటంటే సేమ్ టు సేమ్ మాలి ఫిషెస్లాగా ఇవన్నీ బీడింగ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ఫ్లాటి ఫిషెస్కి అయితే బాగా డిమాండ్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది కూడా ఈ ఫ్లాటి ఫిషెస్ని ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్ అందువల్ల ఈ ఫ్లాటి ఫిషెస్కి ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఎక్కువ అక్వేరియం షాప్ ఏ అక్వేరియం షాప్లోకి వచ్చినాయి ఫిషెస్ బేగా సేల్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిని బేగా చాలామంది ఇష్టపడతారు కాబట్టి బేగా కొనుక్కుంటారు ఫ్రెండ్స్ అలాగే మనం వన్ ఇయర్ కిందట ఈ నాలుగు ఫిషెస్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను 2 మేల్స్ 2 ఫీమేల్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కానీ ఏంటంటే మన బ్యాడ్లకి ఏంటంటే వన్ మేల్ అయితే చనిపోయిందండి 2 ఫీమేల్స్ 1 మేల్ అయితే ఉన్నాయి ఈ 1 ఇయర్ దగ్గర నుంచి మన దగ్గర బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే అవి మన దగ్గర ఎదగడం కూడా ఎదిగి మనం లోకల్లో సేల్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అవి చాలామందికి అయితే నేను సేల్ చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అడగచ్చు ఫ్రెండ్స్ అవి ఎందుకు సేల్ చేస్తారు ఇంతకుముందు ఉన్న ఈ ఫిషెస్ని ఎందుకు సేల్ చేయడం అడగచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే ఈ నా దగ్గర ఉన్న స్టార్టింగ్ ఇవి నా దగ్గర బేబీస్ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు రాక నా దగ్గర బేబీస్ పెడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మేల్ అయితే చనిపోయింది కానీ ఈ 1 మేల్ 2 ఫీమేల్స్ అయితే ఎప్పుడూ చనిపోలేదు ఫ్రెండ్స్ ఈ మొన్న రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ కూడా బేబీస్ పెట్టే ఫ్రెండ్స్ ఆ బేబీస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న బేబీస్ అన్నీ కూడా డార్క్ రెడ్ అండి ఎందుకంటే నేను నైట్ వీడియో తీయడంతో లైటింగ్ పడడంతో ఈ ఆరెంజ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ ఏంటంటే ఆరెంజ్ కాదు ఫ్రెండ్స్ రెడ్ ఫ్రెండ్స్ ఈ ఎక్కువ మీరు ఫిషెస్ మీరు బీట్ చేసినప్పుడు ఎక్కువ బేబీస్ కావాలంటే కంపల్సరీ మీరు కాక్స్టల్ ప్యాంట్ అయితే వాడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బేబీస్ అనేది కాక్స్టల్ ప్యాంట్లో హైడ్ అవడంతో మీకు బేబీస్ అనేది ఎక్కువ దక్కుతాయి ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ ఏంటంటే 1 ఇయర్ నుంచి అలాగే వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు బేబీస్ అయితే ఎక్కువ కావాలి కాబట్టి మనం అలాగే సేల్ చేయాలి కాబట్టి అందువల్ల ఏంటంటే మనం కాక్స్టల్ ప్యాంట్ కొడితే ఎక్కువ బేబీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ అలాగే నా దగ్గర ఎక్కువ బేబీస్ రావడంతో నేను మొన్న రీసెంట్గానే ఇంతకుముందు ఎప్పుడు నేను ఫ్లాటి పీసెస్ అయితే సేల్ చేయలేదు ఫ్రెండ్స్ లోకల్లో అందువల్ల ఏంటంటే మొన్న 1 మంత్ నుంచి నేను సేల్ అయితే చేశాను ఫ్రెండ్స్ వీటికి పెట్టిన బేబీస్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక 150-200 బేబీస్ అయితే నేను సేల్ చేశాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అంటే 2 వీక్స్ కిందట ఈ పెట్టే ఫ్రెండ్స్ బేబీస్ని ఇవి కూడా ప్రజెంట్ ఎదిగిన తర్వాత ఇవి అయితే సేల్ చేయకుండా ఈ బీడింగ్ పెట్టి ఇంకా ఎక్కువ బేబీస్ని పొద్దు చేయాలని చెప్పేసి ఆలోచన అయితే ఉన్నాను ఫ్రెండ్స్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు వాటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం బాగా గమనించండి ఫ్రెండ్స్ ఈ లైటింగ్ ఏంటంటే మొబైల్ లైటింగ్ వల్ల మీకు డార్క్ రెడ్ ఉన్న ఫిషెస్ ఏంటంటే మీకు ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయండి డార్క్ రెడ్డే ఫ్రెండ్స్ ఇందులో ఒక ఫీమేల్ అయితే మాత్రం లైట్గా ఆరెంజ్ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్ మిగతా రెండు కూడా డార్క్ రెడ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ కాంటే నేను ఎప్పుడన్నా మార్నింగ్ టైం కానీ లేకపోతే వెళ్తున్న టైంలో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇవి అయితే డార్క్ రెడ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్ ఇవన్నీ డార్క్ రెడ్డే ఫ్రెండ్స్ ఒక ఫీమేల్ మాత్రమే కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర ఉన్న గోల్డ్ అండ్ బ్లాక్ మోడీస్ ఫ్రెండ్స్ ఇవి కూడా ఆల్రెడీ ప్రజెంట్ నా దగ్గర అన్నీ కూడా సేల్ అయిపోతున్నాయి కాబట్టి తక్కువ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూడరు ఫ్రెండ్స్ ఈ అలాగే వైట్ మోడీస్ కూడా లోకల్లో చాలామంది తీసుకున్నారు ఫ్రెండ్స్ అన్నీ కూడా నా దగ్గర సేల్ అవ్వడంతో ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు లేదు ఫ్రెండ్స్ కావాలంటే ఫ్లాటీస్ బేబీస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కాక్స్టల్ ప్లాంట్ బేబీస్ పుట్టిన తర్వాత కూడా నేను కాక్స్టల్ ప్యాంట్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు పుట్టగానే కాక్స్టల్ ప్యాంట్లో ఉండంత అలవాటుదని నేను ముందు నుంచి కూడా ఏ ఫిషెస్ కన్నా బేబీస్ కన్నా సరే ఎక్కువ కాక్స్టల్ ప్యాంట్ అయితే వాడతాను ఫ్రెండ్స్ కానీ మీరు చూడరు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డార్క్ రెడ్ ఫ్రెండ్స్ ఏంటంటే లైటింగ్ దగ్గర పెడితే వేస్తుందంటే ఆరెంజ్ కలర్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే వాటర్ కూడా గ్రీన్ వాటర్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఫిషెస్ అందులో నైట్ టైం వీడియో తీయడంతో మీకు సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డార్క్ రెడ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా బేబీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఏంటంటే అటుపక్క ఉన్నాయి కాబట్టి మీకు సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఒకవేళ నేను చేయటి కదిపినా సరే ఒకవేళ నెట్తో తీసినా సరే ఇవన్నీ కూడా
అటుపక్క వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను ఏం కదపట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ టైం కాబట్టి నేను నైట్ టైం వీడియో తీయడమే పెద్ద తప్పు కాబట్టి అందువల్ల అవి ఎందుకంటే డిస్టర్బ్ అవుతాయి కాబట్టి అందువల్ల నేను వీడియో అయితే సరిగ్గా చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇట్లని మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.